సో హలో సార్. హలో. సో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఈ ఒబేసిటీ అంటే ఏంటి, దీన్ని ఎలా గుర్తించాలి, కొలతలు ఇలాంటివి ఏ విధంగా ఉంటాయి? ఒబేసిటీ అనేది చూడగానే చెప్తాం, పలానా వ్యక్తి లావుగా ఉన్నారు, అమ్మాయి లావుగా ఉందని చెప్పుకొని ఇంకొక యాసలో అయితే దొడ్డుగా ఉన్నారను, ఇంగ్లీష్లో అన్నట్టయితే ఒబేసిటీ అను, ఇలా రకరకాలు. అంటే దానికి నిజాన్ని గుర్తించడానికి పెద్ద అవసరం లేదు, దానికోసం సైంటిస్టులు లేకపోతే ఏదో అవసరం లేదు. ప్రాబ్లం వల్ల ఏమిటంటే ఇంత వ్యాప్తి చెందిన ఈ గొప్ప ఇబ్బందికి ఇంకా గుర్తింపు ఈ మధ్యకాలంలో వస్తుంది. కొలతలు అంటే దానికి ఒక నిష్పత్తి ఉంది, ఒక వ్యక్తి తాలూకు ఎత్తు బరువు దాని నిష్పత్తిని బట్టి ఉంటుంది. అదే కానీ 18.5 లోపల ఉంటే ఆ వ్యక్తి బలహీనంగా ఉన్నాడు అని, అదే 18.5 నుంచి 22.5 వరకు ఉండేటట్టు అయితే నార్మల్ వెయిట్, 22.5 నుంచి 30 వరకు ఉంటే ఓవర్ వెయిట్ ఎక్కువ ఉన్నాడు అని, ఇంకా 30 కంటే ఉంటే బాధ ఒబేసిటీ. నిజానికి ఈ ఒబేసిటీ అన్నది ఇది బాడీ మాస్ ఇండెక్స్ అన్నది ఏదైతే ఉంటుందో దాని తాలూకు నిష్పత్తి 30 కంటే ఉంటే దాన్ని ఒబేసిటీ అంటారు. సో మనం ఇప్పుడు చూస్తున్నాం డాక్టర్, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఒబేసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, దీనికి కారణాలు ఏంటంటారు? కారణాలు చాలా ఉన్నాయి, ముఖ్యంగా పెద్దవాళ్ళు ఏమిటంటే అందరూ ఒక మాట చెప్తూ ఉంటారండి, మా అమ్మా నాన్న కూడా లావుగా ఉండేవారు, నాకు అది వచ్చిందండి అని. అవును. సరే, పాతకాలంలో మేము జోక్గా ఏం చెప్పేవాళ్ళం అంటే, అంటే మీ అమ్మ నాన్న ఆస్తి కూడా ఇచ్చారు, మీకు కొంత బోబకాయం కూడా ఇచ్చారని. కానీ ఈ మధ్య కాలంలో నిగ్గు తేలింది ఏమిటంటే ఈ జెనెటిక్ అన్నది ఏదైతే ఉందో చాలా చాలా తక్కువ శాతం, దయచేసి అందరూ వినండి. అంటే శాస్త్రం ప్రకారం కూడా 5% అంటే ఇంకా 95% ఏదో మిగతా తప్పిదాలు ఉన్నాయి. లైఫ్ స్టైల్ డిజీజ్ అన్న దీనికి జీవనశైలితో వచ్చినటువంటి మార్పులు. మీరు అడగవచ్చు ఏమిటా జీవనశైలి అన్నది. ఒకటి ముఖ్యంగా ఏమిటంటే వ్యక్తికి వ్యాయామం అనేది తక్కువైపోయింది, డెస్క్ జాబులు ఎక్కువైపోయినాయి. డెస్క్ జాబుల వల్ల సరే దేశానికి రాష్ట్రానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చాలా ఉపయోగం అవుతుంది, చాలా సంతోషకరమైన పరిణామం, కానీ దానివలన వచ్చే ఇబ్బంది మాత్రం ఉపకాయం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రమే తీసుకోండి, లేదు అంటే ముఖ్యంగా భారతదేశంలోనే 325 మిలియన్లు ఉన్నారు ఉపకాయంతో బాధపడేవాళ్ళు. ఓకే. అంటే ప్రపంచ దేశాల్లో చూసుకున్నట్టయితే మనం 3వ స్థానం ఆక్రమించి ఉన్నాం, జనాభాలో అగ్రస్థానం, ప్రపంచ దేశాల్లో 3వ స్థానం ఉపకాయంలో. అంటే ఎంత ఇబ్బందో చూడండి. దానివల్ల ఏమిటి, ప్రతి సంవత్సరం భారతదేశానికి 2.5 లక్షల కోట్లు రూపాయలు ఏమిటంటే వ్యయం వేస్ట్ అవుతుంది. అంటే వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళలేకపోవడం కానీ, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కానీ, హాస్పిటల్లో ఉండేటువంటి ఖర్చులు కానీ రకరకాల కారణాలు. ఇప్పుడు ఏదైతే ఈ మధ్యకాలంలో మనం అందరం అనుకుంటున్నాం జీడిపి అని, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని ఒక మాట, భారతదేశం చాలా ముందుగా వడివడిగా వెళ్తుంది, ఆర్థిక ప్రగతి చెందింది, ఏది 8 వరకు ఉంది జీడిపి, మిగతా దేశాలు చైనా అయితే 4 ఉన్నది 5 ఉందని. మీరు నమ్మండి, ఈ ఒబేసిటీ ఉపకాయం వల్ల 1% తగ్గిపోతుందట ప్రతి సంవత్సరం కూడా జీడిపి. అంటే ఎంత ఇబ్బందికరం ఆలోచించండి. అవును. రెండవది మనం ఏం చెప్పుకున్నట్టు వ్యాయామం. తెలంగాణలో 600,000 మంది ఐటీ నిపుణులు ఉన్నారు, 300,000 మంది ఉద్యోగులు ఉన్నారు, వీళ్ళందరూ డెస్క్ జాబే. డెస్క్ జాబ్ కంటే ఏమిటంటే ఎక్కువ వ్యాయామం ఉండదు, కూర్చొని 5 గంటలు 8 గంటలు 10 గంటలు పనిచేసేటువంటి వ్యక్తులు అక్కడ. మరి ఇది ఎక్సర్సైజ్ కాస్కారం లేదు కదా. దీనికి డెస్క్ ల్యాబ్, దీనికి ఇంకా ముద్దుతో పేరు ఏమిటంటే వైట్ కలర్ జాబ్లు. అంటే శ్రమించి కష్టపడి చేయాల్సింది లేదు, కష్టపడి చేయడే పని చేసే వాళ్ళు ఎవరో బయటకు వెళ్ళి ఉద్యోగులు, ఈ వ్యవసాయదారులు, వీళ్ళందరికీ బ్లూ కలర్ జాబ్స్ అంటారు, చూసారా పేరు. ఇట్లా ఈ దేశంలో, ఈ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఐటీ గురించి మనం మాట్లాడుకుంటే, భారతదేశంలో ఐటీ ఎంప్లాయీస్ ఎవరు ఎంతమంది ఉన్నారో వారిలో దగ్గర 17% తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అదే కాక ఆర్థికంగా చూసుకున్నట్టయితే 241,000 కోట్ల రూపాయలు భారతదేశానికి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి అంతు ఉంది ఆదాయం. అంటే 2వ స్థానం, బెంగళూరు తర్వాత 2వ స్థానం ఆక్రమించింది. అంటే అంత ఉపయోగకరం, అది మంచిదే. కానీ రెండవ ఇబ్బందే మనం చెప్పుకున్నటువంటి ఉపకాయం, దాని గురించి ఇబ్బందులు మాట్లాడుకుందాం. రెండోది ఏమిటి అన్నట్టయితే జంక్ ఫుడ్ అండి. జంక్ ఫుడ్ అంటే దానికి తెలుగులో దాని అర్థం చెప్పడానికి అంత బాగుండదు, కానీ జంక్ అంటే వ్యర్థం అని, అంటే పనికిరానిది అని. జరుగుతున్నది ఏమిటి, ఈ జంక్ ఫుడ్లో ఉండేది ఎక్కువ క్యాలరీసు, ఫ్యాట్స్, షుగరు, ఇవన్నీ ఉండడం వల్ల అందరికీ అప్పటికి రుచికరంగా ఉంటుంది. దాంట్లో ఉండేది ఏమిటి, విపరీతమైన ఆయిల్.
అందులో చాలా సార్లు చాలా మంది మన ఇంటి దగ్గర చేసుకునే పద్ధతులు చేయరు అయితే ఈ జాబుల కోసం వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళే ప్రతి ఉద్యోగం కూడా ఎక్కడ ఉండకోవడానికి సమయం ఎక్కడ దానితో ఏది దొరికితే అది తొందరగా దొరుకుతుంది ఏదో రుచికరంగా ఉంటుంది సరే రేపు సంగతి చూద్దాంలే అనేటువంటి ఆలోచనలో ఈ జంక్ ఫుడ్ అనేది చాలా చాలా అదే కాకుండా ఈజీలీ అవైలబిలిటీ మీరు ఏ వీధి కార్నర్లో చూడండి ఎక్కడైనా జంక్ ఫుడ్ ఉంది కాబట్టి అంటే వాళ్ళకి జీవనోపాధి అయినా కానీ వ్యక్తుల తాలూకు ఆరోగ్యపరంగా మాత్రం ఈ జంక్ ఫుడ్ అనేది చాలా చాలా ఇబ్బందికరమైంది మూడోది ఏమిటంటే మద్యం సేవించడం ఇందాక ఐటీ గురించి ఎలాగైతే మన తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పుకున్నామో మద్యం అనేది భారతదేశంలోనే రెండో స్థానం ఆక్రమించి తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి స్థానం అరుణాచల్ ప్రదేశ్ అంటే మరి ఇవన్నిటి కూడా దాని ప్రభావం ఉంటుంది అందుకని బోబకాయం అనేది చాలా ఎక్కువ శాతం అయిపోయింది సరిగదా ఈ ఐటీ ఎంప్లాయీస్లో కానీ మిగతా ఎంప్లాయీస్లో కానీ స్ట్రెస్ అనేది ఒత్తిడి అనేది చాలా ఎక్కువ అయిపోయింది ఒత్తిడి జీవితం అన్నది చాలా చాలా కామన్ అయిపోయింది మీరు చెప్పినట్టుగా చిన్నపిల్లల నుంచి ఒత్తిడి లేని మనుషులే లేరు నిద్ర కూడా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం అన్నది భాగ్యనగరం అయినా ఇంతమందికి భాగ్యాన్ని ప్రతిపాదించే మహాతల్లి అయినా కూడా భాగ్యనగరంలో నిద్ర తొలగిపోయిందట అంటే అసలు ఇప్పుడు అక్కడెక్కడో వాళ్ళ క్లయింట్ ఉంటాడు అమెరికాలో ఆయన యాక్టివ్గా ఉన్నప్పుడు ఈయన యాక్టివ్గా ఉండాలి ఈ ఎంప్లాయీ యాక్టివ్గా ఉండాల్సిన సమయంలో నిద్ర అక్కడ మా మిగతా దేశంలో అందరి వ్యక్తులు నిద్రపోతూ ఉంటారు అదే ఎప్పుడో పగల టైంలో నిద్రపోవడము ఉండాల్సినంత నిద్ర లేకపోవడం సో నిద్రలేమి కూడా ఒక కారణం సో ఆల్కహాల్ కానీ లేకపోతే ఎక్సర్సైజ్ తక్కువ కానీ జంక్ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా కారణాలు మళ్ళీ చెప్తున్నాను ఏదైతే ఇది ముందు నుంచి ఉంది మా ఇంట్లో మా తండ్రి తల్లికి ఉంది అని ఇవి చెప్పాల్సిన దానికి పెద్ద పట్టు లేదని చెప్పలు తప్పదు